हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल। एला उन्नारु फ्रेंड्स मीरंदरु। ई रोजु मनं ई वीडियोलो मास शिवरात्रि एंदुकु जरुपुकोवाली, एला जरुपुकोवाली, दीनि वल्ल उपयोगालु एमिटि तेलुसुकुंदां। मास शिवरात्रिनि ఎప్పుడు జరుపుకోవాలి అంటే ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు। అసలు మాస శివరాత్రి అనగా శివుడి జన్మదినం, లింగోద్భవం అని అర్థం। శివుడి జన్మతిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేది మాస శివరాత్రి। మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి అంటే మహాశివుడు లయకారకుడు, లయానికి అంటే మృత్యునకు కారకుడు। కేతు అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుని క్షీణించి బలహీనంగా ఉంటాడు। చంద్రో మా మనసో జాతః అంటే మన సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండటం వలన వారి వారి ఆహారపు అలవాట్ల ప్రభావం చూయించడం వలన జీర్ణశక్తి మందగిస్తుంది, తద్వారా మనసు ప్రభావితం అవుతుంది। ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా సమయమును కోల్పోవడమో, చంచల స్వభావంగా మారడమో, మానద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాల్లో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనసు, ఆరోగ్యం, ధనము, ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు। మనం గమనిస్తే అమావాస్య తిథి ముందు గడియల్లో కొందరి ఆరోగ్యం మందగించడం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడం కారణం ఇదే అని చెప్పవచ్చు। కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువ ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేరకు ప్రతి మాసం ఈ మాస శివరాత్రిని జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది। మాస శివరాత్రి శాస్త్రీయంగా ఎలా జరుపుకోవాలి అంటే అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు శాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువ నీరు తాగుతూ గడపాలి। ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాదికాలు ముగించుకొని దగ్గరలో ఉన్న శివాలయాన్ని దర్శనం చేసుకోవాలి। అవకాశం ఉన్నవారు శక్తి మేర 3, 5, 11, 18, 24, 108 ఇలా ప్రదక్షిణాలు చేయవచ్చు। అలాగే ఈరోజు శివాలయంలో పూజలో పెట్టిన చెరుకు రసం భక్తులకు పంచినచో వృత్తి అంశంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది। అదే విధంగా ఆ రోజు ప్రదోష వేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసం గంగా జలంతో అభిషేక అర్చనలు చేయడం మంచిది। ఇవేమీ చేయడానికి అవకాశం లేని వారు, ఆరోగ్యవంతులు, అలాగే గృహములో అశౌచదోషం లేని వారు ఈరోజు ఉపవాసం నుండి 3 పూట్ల చల్లని నీటితో స్నానం చేయాలి। మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి। మాస శివరాత్రి రోజున జరుపుకోవడం వలన ఉపయోగాలు ఏంటో చూద్దాం। ప్రత్యేకించి ఈ రోజున శాస్త్రీయంగా జరుపుకోవడం వలన మన జాతకంలో క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది, సంతానం లేని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది, వృత్తి సంబంధిత అవరోధాలు మార్పు కలుగుతుంది, దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది। ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్ధకంగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈరోజు ఉపవాసమును చేయించి దేవాలయముకి వెళ్ళే అలవాటు చేయించగలిగితే వారిలో కాలక్రమేణా ఖచ్చితంగా మార్పు వస్తుందని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు, మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది। కావున అందరూ కూడా ఈరోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రి శాస్త్రీయంగా జరుపుకోవడం ద్వారా శుభములను పొందగలుగుతారు।
ఇది మాస శివరాత్రి యొక్క గొప్పతనం అన్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.